ఖమ్మం జిల్లా వైరాలోని గురుకుల పాఠశాల వసతి గృహం అనేక సమస్యలకు నిలయంగా మారింది. మోడల్ స్కూల్ వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూల్స్ మూతపడ్డాయని గొప్పలు చెబుతున్న కేసీఆర్ ఒక్కసారి తమ హాస్టల్ చూడాలంటున్నారు విద్యార్థినీలు. క్షణక్షణం భయంగా గడుపుతూ తరగతి గదులనే హాస్టల్ కమ్ క్లాస్ రూమ్స్ గా వాడుకుంటున్న బాలికల దుస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంజీవరావు అందిస్తారు. ప్రభుత్వ బాలికల గురుకుల పాఠశాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గురుకుల పాఠశాల ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యతో పాటుగా నాణ్యమైన ఆహారంతో పాటుగా పక్కా సదుపాయాలు కల్పించి పాఠశాల బోధిస్తామని చెప్పి ప్రభుత్వం పదే పదే గొప్పలు చెప్పుకుండా తీరు చూస్తే ఒక్కసారి ఖమ్మం జిల్లా వైరా హాస్టల్ కనుక చూసినట్లయితే పక్కన నవ్విపోతారు ఎవరైనా సరే. ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైరాలో ఉన్నటువంటి బాలికల గురుకుల పాఠశాల. ఇక్కడ 5వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఇక్కడే చదువుకుంటారు. కానీ క్షణం క్షణం భయం, ఏ క్షణంలో ఎక్కడ ప్రాణాలు హరియమంటే అన్నటువంటి ఆందోళన వారిని వెంటాడుతూ ఉంది. దాదాపుగా 600 పైగా విద్యార్థులు ఉండే ఈ పాఠశాల మొత్తం రేకుల షెడ్లో కూనరిల్లుతూ ఉంది. పెచ్చులిడిన భవనాల్లో మునుగుతున్నటువంటి ఈ ఆవాసాల మధ్య 600 మంది విద్యార్థులు తమ జీవితాలను ఎక్కడ ప్రాణం పెడతామని చెప్పేసి తరగతి గదినే ఏకంగా క్లాస్ రూమ్నే వాళ్ళ వసతి గృహంగా మార్చుకున్న చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో బహుశా ఖమ్మం జిల్లా వైరా బాలికల గురుకుల పాఠశాలలో తొలిగా కావచ్చు. అయితే ఈ విషయానికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ వాళ్ళ బాధలు కష్టాలు కన్నీళ్ళు ఏవైనా సరే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలతోనే రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన విద్య అందిస్తుందని చెప్పుకుంటుండే ఈ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వైరా ఆ బాలుర గురుకుల పాఠశాల వైపు దృష్టి సారించి తక్షణం నిధులు విడుదల చేసేసి పక్క భవనాలతో పాటుగా నాణ్యమైన సదుపాయాలు ఆహారంతో పాటు కల్పించి వారిని ఆదుకోవాలని చెప్పేసి విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తారు. కెమెరామెన్ నర్సులతో సంజయరావు, రాజ్ న్యూస్, వైరా.